హాయ్ ఫ్రెండ్స్, డియర్ జెన్సైక్స్, బాగున్నారా? అంతా లైవ్లో కాబట్టి వచ్చారా? హాయ్, వాయిస్ వినిపిస్తుందా? ఎవరన్నా ఒకసారి చెప్పండి. ఈరోజు లైవ్కి కారణం అందరికీ మీకు తెలిసే ఉంటుంది. ఒక ఊరపంది గురించి మాట్లాడదామని వాడికి అద్దు అదుపు లేకుండా ఎట్టపడి తట్టగా పందిని కోసే ముందు ఊరేగిస్తారు కదా, సింహ పందిని ఊళ్ళలో. అసలు వాడి గురించి మాట్లాడకూడదు అనుకున్నాం, పందులు కూడా ఫీల్ అవుతుంటాయి. వెయిట్ చేద్దాం, ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం, ఎవరన్నా వస్తారేమో. హాయ్ రామ్ మజ్జీ, హవ్ ఆర్ యూ? హాయ్ స్వరూప్. ఛానల్లో లైవ్లోకి వస్తున్నాను. సరే, మనం స్టార్ట్ చేద్దాము. అసలు విషయం, మెయిన్ టాపిక్ ఏంటంటే, మన అందరికీ తెలిసిన విషయమే, 2017 నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒక దరిద్రం పట్టినట్టు, ఆంధ్రప్రదేశ్ కాదు కానీ రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక దరిద్రం. అది ఆ దరిద్రం ఏంటంటే, టీవీ ఆన్ చేయంగానే నేను యాక్చువల్గా ఇప్పుడు దాకా ఒక మనిషి వ్యక్తిగతంగా వాడి ఆకారం కానీ దాని గురించి మనం మాట్లాడకూడదు అని నేను అనుకునేవాడిని మొదటి నుంచి. ఒక మతం గురించి, ఒక కులం గురించి మాట్లాడకూడదు అనుకునేవాడిని. కానీ ఆ ఊర పందిగాడు ఏంటంటే, వాడు ఒక అంతకుముందు వాడు ఫిల్మ్ క్రెడిట్గా ఎదిగే కంటే ముందు వాడి జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఫిల్మ్ క్రెడిట్గా వచ్చి ఒక సినిమాని, ఒక మంచి సినిమాని కూడా వాడి పిచ్చి బ్రెయిన్తో సినిమా చూస్తా, వ్యూస్ బ్యాడ్ వ్యూస్ రాస్తా కూడా, సినిమా గురించి బ్యాడ్ ప్రోపగాండా చేస్తా ఎప్పుడైతే వాడు వచ్చాడో, అప్పటి నుంచి వాడు జనాలకు అలవాటు మొదలయ్యాడు. వాడిని టీవీ ఆన్ చేయని వాడి దరిద్రం ఫేస్ చూడలేక చచ్చిపోయే వాళ్ళం 2017-18 అనుకుంటా. టీవీ యాంజింగ్ దరిద్రం వాడిని ముఖ్యంగా పెంచి పోషించింది ఇప్పుడు ఇంతకు ముందున్న టీడీపీ ప్రభుత్వం. విపరీతంగా ఎంకరేజ్ చేసింది గత ప్రభుత్వంలో వాడిని. ఆ టీడీపీ అనుకూల మీడియాలో ఛానల్స్లో కూర్చోబెట్టి అదే పనిగా ఇంటర్వ్యూస్ ఇప్పిస్తా, మరి వాళ్ళు టీఆర్పీ రేటు కోసం ప్రయత్నించారో లేకపోతే వీడు ఏ విధంగా వచ్చాడో తెలియదు. కానీ ఆ విధంగా వాడి మెయిన్ ఎజెండా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ వచ్చాడు. మనం చూస్తూనే ఉన్న ప్రతి ఒక్కరికే తెలుసు, చాలామందికి రక్తం ఉడికిపోయేది. ఇక్కడ నేను ఉన్నా కూడా ఆ మధ్య కూడా కోడిగుడ్లతో కొట్టారు. మేబీ నేను ఇండియాలో ఉంటే ఆ ప్లేస్లో నేను ఆ ప్లేస్లో ఉండేవాడినేమో. ఆ కోడిగుడ్లు కొట్టడం కాదు, నా కొడుకును తలకాయ పగల కొట్టేవాడిని. ఆడు ఏ విధంగా తయారయ్యాడంటే, ఇప్పుడు ఒక అద్దు అదుపు లేకుండా తెలంగాణలో ఈ విధంగానే మాట్లాడతా, ఒక కుల మతాలని ఇక్కడ మన సనాతన ధర్మం, మన ఇండియా అనేది కానీ, ఆంధ్ర అనేది కానీ, అన్ని కులాలతో కలిసి అందరూ అన్నదమ్ములు కలిసిమెలిసి బతుకుతున్న తరంలో వీడు ఒక పార్టీకి కొంగు కాస్తా, ఆ పార్టీ గురించి కూడా మీకు తెలుసు, ఆ పార్టీ కొంగు కాస్తా ఆ మతాల గురించి, కులాల గురించి మాట్లాడతా ఏ విధంగా జనాలు రెచ్చగొడుతున్నాడు. ఈ విధంగా మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం మంచి డెసిషన్ తీసుకొని వాడిని 6 నెలలు, ఈ ఆధునిక యుగంలో మనం గతంలో వినేవాళ్ళం, ఒకప్పుడు నగర బహిష్కరణ అనేది ఏ పెదరాయుడి తీర్పులో మన సినిమాల్లో కూడా చూసాము. ఈ నగర బహిష్కరణ అనేది కలియుగంలో, ఈ టైంలో నగర బహిష్కరణ అనేది మనం ఎక్కడ వినుండం, అది ఒక్క ఈ ఎదవకే సొంతం. వీడికి ఇంకొక పేరు కూడా ఉంది, పేటిఎం అని. అసలు పేటిఎం సంస్థకి పేరు వచ్చిన లేదు, కానీ వీడి వల్ల పేటిఎంకి ఇంకా పేరు వచ్చింది. అలాంటి ఈ ఎదవని టీడీపీ కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో
నగర బహిష్కారం చేశారని. 6 నెలలు బహిష్కారం చేశారు. ఎందుకు అంటే మీ అందరికీ ఒకసారి తెలియజేయాలి, వీడు ఈ విధంగానే హిందూ ధర్మాన్ని, రాముడు గురించి, మన దేవుడు మన గుళ్ళ గురించి మాట్లాడుతూ చండాలపు వ్యాఖ్యలు చేస్తూ జనాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. వాడు వాడి పుట్టక ఎలా పుట్టాలో కూడా ఎవరు నిర్ణయించలేరు. వాడు ఏ మతంలో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలనేది కూడా వారు నిర్ణయించలేరు. ఈ సొసైటీలో రకరకాల విభిన్న జాతులు ఉండటం వల్ల మనం పుట్టిన గా నుంచి ఇందులోనే ఉన్నాము అని మా పెద్దలు చెప్తేగా తెలిసేది కాదు. అలాంటిది వాడు కూడా అలా వచ్చినోడే, కానీ దాన్ని వాడు వాడు మొత్తం అనువనువు ఎముడించుకొని ఒక పార్టీకి కొంగు కాస్తా వాడు ఆ విధంగా చేస్తుంటే వాడిని బహిష్కరిస్తే సిగ్గు ఎగ్గు లేకుండా వాడు వచ్చి మళ్ళీ టీవీలో డిబేట్లో మాట్లాడుతూ జనాలకు వచ్చే సలహాలు ఇస్తూ ఉంటాడు. అనకూడదు కానీ వాడు మనిషికి పందికి క్రాస్ చేసి పుట్టినట్టుగా ఉంటాడు. ఇప్పుడు దాన్ని మాడకూడదు అనుకున్నాను, అయిపోయింది, ఓర్పు సహనం నశించిపోయింది. ఆ యదవకి మరి ఏపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మరి అలా ఆయన ఏం చేస్తారో, మరి మీరు సపోర్ట్ చేసే టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి ఆ విధంగా నిర్ణయం తీసుకున్నప్పుడు మరి మీరు కూడా దానికి నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే మీ పార్టీ సపోర్టర్గా మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తారా, అతను మాట్లాడిన వ్యాఖ్యలు మీరు ఎంకరేజ్ చేస్తారా, లేదంటే మీకు లేదు మేము నిజాయితీగా కట్టుబడి ఉంటామంటే వాడికి మీరు యాక్షన్ తీసుకోవాలి మీద. ఎందుకంటే అతని వల్ల ఉపయోగం ఏంటంటే సమాజానికి ఉపయోగపడే కంటే చెడు ఉపయోగం అవుతుంది. జనాలు రెచ్చగొట్టేది కుల మతాలు విద్వేషాలు రెచ్చగొట్టడము. ఇప్పుడు ఒక పురాణ పురుషుణ్ణి ఒక పురాణ గాథని సరే, ఇప్పుడు ఏ పురాణ పురుషుణ్ణి ఏ మతంలో వాళ్ళని తీసుకున్నా కూడా, ఈవెన్ యేసు ప్రభువుని అల్లాని తీసుకున్నా కూడా కరెక్ట్గా మనం క్వశ్చన్ చేస్తే మనలాంటి వాళ్ళు మనం చూసామా, రికార్డ్స్ ఉన్నాయా అంటే ఎవరికి గ్యారంటీ లేదు. అల్లాకి గ్యారంటీ లేదు, యేసు ప్రభువు గ్యారంటీ లేదు, బుద్ధుడు గ్యారంటీ లేదు, మన దగ్గర ఎవరి దగ్గర గ్యారంటీ లేదు. అలాగే రాముడు గురించో కృష్ణుడి గురించో ఏ ఆంజనేయ స్వామి గురించో శివుడు గురించో ఎవరి దగ్గర మనకు ప్రూఫ్స్ ఉండవు. ఒక పెద్దలు ఒక కొన్ని చూసినప్పుడు పెట్టినప్పుడు మంచి చెడు మనం పాటి ఆలోచిస్తూ మనం ఫాలో అవుతాం. అలాంటిది అందులో మనం మంచి తీసుకుంటాం ఎక్కువ. చిన్న నెగిటివిటీ అనేది వీడు ఈ ఎదవ ఏ విధంగా ప్రచారం చేస్తున్నాడంటే అసలు వాడికి సెన్స్ అనేది, కామన్ సెన్స్ అనేది ఉందో లేదో. ఒక లైవ్ డిబేట్లో వాళ్ళు మదర్ గురించి మాట్లాడినప్పుడే వాడు అంత అగ్రెసివ్గా లోనైనప్పుడు ఒక వాడి మతం కాని మనిషి గురించి వాడికి తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ దాంట్లో కూడా 4-5 వంకర టెంకర్లు మాట్లాడటము, సీతమ్మ వారు జింకని తీసుకురామంటే నాకు తెలిసినంత మటుకు నేను ఎప్పుడు రామాయణం చదవలేదు. యాక్చువల్గా నాకు భక్తి కూడా తక్కువే, కానీ నేను విన్నదాని ప్రకారం, సినిమాలో చూసిన దాని ప్రకారం, పెద్దలు చెప్పిన దాని ప్రకారం, అప్పుడప్పుడు బుక్కుల్లో చదివిన దాని ప్రకారం, టీవీల్లో ఎవరన్నా పండితులు పామర్లు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సీతాదేవి గారికి ఆ టైంలో జింక ఒక అట్రాక్షన్గా కనిపించి జనరల్గా మనం ఒక్కొక్క పిల్లనో పిల్లి పిల్లనో కోతి పిల్లనో పెంచుకుందాం అనుకున్న టైంలో ఆ టైంలో అడవుల్లో ఉన్నప్పుడు అట్రాక్షన్గా బంగారపు జింక కనిపించినప్పుడు తీసుకురండి నేను పెంచుకుంటాను అని అన్నదాన్ని ఈ ఎదవ, ఈ పోరంబోకి ఎదవ. రాముడికి తొడమాంసం ఇష్టం అంట, ఈ పందినా కొడుక్కి అన్ని మాంసాలు ఇష్టం, ముఖ్యంగా వీడికి వీడి జాతికి సంబంధించిన పంది మాంసం ఇష్టం. అలాంటిది వీడికి అందులో ఆ నెగిటివిటీ ఎత్తుక్కుంటాడు వాడు. అక్కడ సీతాదేవి గారు అడిగింది విషయం ఏంటి, సరే సీతాదేవి గారు ఉన్నారా లేదా తర్వాత పక్కన పెడితే, ఎందుకంటే మనం అడిగినప్పుడు రికార్డ్స్ ఎవరు చూపించలేరు, ఎవరో స్వయాన దేవుడు చూపించాల్సిందే. ఈవెన్ అల్లా ఉన్నాడా, ఈవెన్ యేసు ప్రభు ఉన్నాడా అంటే క్వశ్చన్ చేస్తే ఎవరైనా సరే మత గ్రంథాలను ఫాలో అవ్వాల్సిందే. ఒక భగవద్గీత కానీ, ఒక రామాయణం కానీ, ఒక ముస్లింలు పాటించే ఖురాన్ కానీ, క్రిస్టియన్స్ పాటించే బైబుల్ కానీ, ఎవరైనా సరే మన క్రాస్ క్వశ్చన్ చేస్తే ఎవరు ఏం చూపించలేరు. దానికి ఎదవ ఈ పోరంబోక విధవ ఒక సంఘం పెట్టుకొని ఒక సంఘాన్ని పిలిచినప్పుడు వీడు రెచ్చిపోయి వాళ్ళందరూ ఆ ఇకిరింపులు ఇవ్వటం కానీ అది ఎంత మటుకి. వాస్తవానికి చెప్పాలంటే భారతదేశం అంటేనే, భారతదేశం అంటే ఏంటి ఇంకొక పేరు, హిందూ దేశం, హిందూ మత దేశం అని అర్థం. హిందువులు అంటే ఓన్లీ హిందువులే కాదు, అందరినీ కలుపుకొని ఉన్న దేశం ఇది. కానీ పేరేంటి, హిందూ దేశం అనే కదా. అలాంటి దేశంలో ఉంటా
వీళ్ళు ఈ విధంగా మాట్లాడారంటే అంత స్వేచ్ఛ ఎవరు కల్పించారు? మన భారత రాజ్యాంగం కల్పించారు. ఆ భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్ గారు. ఆయన స్వయంగా ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన స్వయంగా రాసిన రాజ్యాంగం నిర్మించిన దాని ఫలాలలో అనుభవిస్తూ ఈ యదవులు పోరంబోకులు రోజుకొకరు పుట్టగొడుగులు పుట్టుకొస్తూ ఉన్నారు. మొన్నటిదాకా ఒక పిచ్చిసేన మహాసేన ఒక యదవ వాడు కూడా ఇట్టాగా విర్రవీగాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిట్టిన తిట్టని తిట్టుకుండా తిడతా ఉన్నాడు వాడి గురించి. అట్లాగే ఈ పోరంబోక యదవకి మరి ఎక్స్పైర్ అనేది ఎప్పుడు ఉంటుంది? మన మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరినన్నా రాజకీయ నాయకుని అన్నా, ఏదైనా మత విద్వేషాల్లో రెచ్చగొట్టినా, ఏదైనా దేని గురించి అయినా మాట్లాడినా, ఇమీడియట్గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు. మరి మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వీటికి కౌన్సిలింగ్, ఈ మతోన్మాదికి ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వలేకపోతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దానికి వాడికి రాజకీయ అండ ఏమన్నా ఉందా, లేదా వాళ్ళు ఏమైనా ప్రేరేపిస్తున్నారా? వాళ్ళ చిత్తశుద్ధి ఇప్పుడు మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకునే చిత్తశుద్ధి ప్రదర్శించాలి వాళ్ళు. ఎందుకంటే మీకు ఓట్లు అనేవి ఒక ఒక్క మతం ద్వారా వచ్చినాయి కాదు, అన్ని మతాల సమీకరణం వల్ల 151 సీట్లు వచ్చినాయి అంటే అది ఒక్క విషయం మామూలు విషయం కాదు, అందరూ కలిసి వేస్తేనే వచ్చినాయి. అలాంటిది మీరు ఈ ఈ పులిహార యదవలు ఈ ఇది యూట్యూబ్ రివ్యూ కూడా పడి అసలు ఇది ఎవడో ఫిల్మ్ క్రిటిక్ వాడికి వాడే సెల్ఫ్ మీద వాడిది వాడికి వాడే క్రిటిక్ అంట. వాడిని బిగ్ బాస్ షోలో చూడలేక చచ్చిపోయే వాళ్ళం. వాడు ఉన్న నాలుగు ఉన్న కొన్ని ఎపిసోడ్లోనే ఫేవరటిజం చూపించాడు. ఫేవరటిజం చూపిస్తా ఆ బీన్ బ్యాగ్లో పందిలాగా పడుకొని నిద్రపోతా, పని చేయకుండా వాళ్ళకి వీళ్ళకి అన్నం ముద్దలు పెట్టుకుంటా, మళ్ళీ అడిగిన వాళ్ళకి నామినేట్ చేసిన వాళ్ళని వీడు ఎదురు తిరిగి మాట్లాడి, వీడు మాట్లాడటం హిందూ ధర్మాన్ని అవహేళన చేయటం, శ్రీరాముడు శ్రీరాముడు ఆ రోజుల్లో సరే ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలియదు కానీ ఒక మనం మంచి తీసుకోవాలా, కానీ వీడికి ఎంతసేపు చెడే కనపడుద్ది. వీడు పుట్టక ఏమో తెలియదు కానీ ఏ పుట్టకలో పుట్టాడో కానీ నా టీవీ డిబేట్లో కూర్చోడు. ఇప్పుడు అదే టీవీలు కూడా పట్టించుకోవట్లా కొన్ని సంఘాలు వాడిని పిలిచి మొన్న కూడా ఏదో పిచ్చివాగుడు వాగాడు. సరే వాడి గురించి ఏదైనా మాట్లాడితే వాడి పేరు చెప్పుకుని మనం డెవలప్ అయినట్టు ఉంటుంది. వాడేదో బెదిరిస్తాడని బెదిరిస్తాడు, మనం బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు. అర్థమైందా? అరే ఊర పందిగా నిన్ను అడ్డంగా కోసినా నిలువుగా కోసినా కూడా ఎందుకు పనికిరావు. నువ్వు ఆల్రెడీ ఇట్లాగే వాగి 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 పలచబడి ఉన్నావు. నువ్వు మర్యాదగా హిందూ ధర్మం గురించి మాట్లాడావు, నువ్వు బేషరతగా వచ్చి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కరెక్ట్గా చెప్పరా యేసు ప్రభు గురించి ఏం జరిగింది అసలు ఏంటి అన్నది నువ్వు నువ్వు మొత్తం గుక్క తెప్పుకోకని చెప్పురా, అప్పుడు నేను నమ్ముతాను. అంతేగాని నీ పిచ్చివాగుడు నీ పిచ్చి జాస్ట్లు ఫిలిం క్రిటిక్స్ అని చెప్పేసి జర్నలిస్టుల సంఘమైన ఒక్క ఏ సంఘంలో కూడా నువ్వు కనపడవు. నేను అసలు వాళ్ళు మనిషిగానే ట్రీట్ చేయట్లేదు, నువ్వెట్ట ఫిలిం క్రిటిక్ గడు అవుతావరా? నువ్వేదో నీ ఇష్టం వచ్చిన పీత బ్రయంతో సినిమాలు చూస్తావు, రివ్యూలు ఇస్తూ ఉంటావు, కొంచెం స్టెప్పు ముందుకు వచ్చేసి మొన్నటిదాకా నీకు ఇంతమంది పేరు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్లే మీకు నీకు పేరు వచ్చింది. ఆయన తిడుతూనే నువ్వు బతికావు, నీ బతికేంది నువ్వేంటి? అలాంటిది నువ్వు ఈరోజు శ్రీరాముడి గురించి మాట్లాడటము, సీతమ్మ గారి గురించి మాట్లాడటము, అక్కడ ఉన్నదానికి వక్రీకరించటము, దాన్ని నువ్వు సరే నువ్వు అన్నట్టుగానే ఆ మధ్య లైవ్ డిబేట్లో నీ పర్సనల్ వ్యవహారం మాట్లాడితే నువ్వు ఏ విధంగా రియాక్ట్ అయ్యావు? నేను ఆ రోజు సగట మనిషిగానే ఫీల్ అయ్యాను. ఆయన ఎవరో మీ పర్సనల్ లైఫ్ అడిగితే మీరు ఫీల్ అవ్వటము నేను చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు అస్సలు ఫీల్ కావట్లా. అది తప్పే కాదు, ఎందుకంటే ఇంట గెలిచి రచ్చగలవాలంటారు. నువ్వేం గెలిచావు చెప్పు? నువ్వు జనాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడము, కనీసం నువ్వు నిన్ను నువ్వు దమ్ముంటే నీకు దమ్ము దశకులు ఉంటే వైఎస్ఆర్సీపీ పడి చిన్న పదవి సంపాదించరా. ఏమైందో పృథ్వీ గాడు ఏకసీ ఏకసీకి పడాడు, ఏమైందో వాడి బతి? చిన్న వీడియో టేప్తో దొరికాడు అడ్డంగా తీసి పక్కన పెట్టారు, నీ బొత్తుకు కూడా అంతే. అరే పేటీఎంగా స్ట్రైట్గా టీవీలోనే నీ గురించి ఆ అమ్మాయి యాక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్టు సునీత గారు నీ మీద ఏ విధంగా అయితే ఎలిగేషన్ చేశారో పేటీఎం అని చెప్పేసి ఆ పేటీఎం అనే పదమే నీ నుంచి పుట్టింది. అలాంటిది నువ్వు ఈరోజు కొంచెం అడ్వాన్స్ అయిపోయి నీ ఇష్టం వచ్చిన వాక్ స్వాతంత్రం ఉంది కదా, అని వాక్ స్వాతంత్రం అందరికీ ఉంది, నాకు ఉంది, ప్రతి ఒక్కడికి ఉంటుంది. దానికి ఒక లిమిట్స్ ఉంటాయి, లిమిట్స్ ఉంటే దానికి ఎవరు ఉపేక్షించరు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా నన్ను తిడతారు. అర్థమైందా? అలాంటిది నువ్వు కొంచెం స్టెప్ ముందుకేసి ఈ విధంగా మాట్లాడటం అనేది నాకు అర్థమైతే నీకు చిన్న మెదడు చితికిందా,
లేకపోతే నీకు అసలు ఏం పని చేయట్లేదా? మరి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంటు ఇన్ని విభాగాలు ఉన్నాయి, సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరిని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు అంటున్నారు కదా, మరి మీరు ఏ విధంగా మరి ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు? గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది? ఈ విధంగా ముందు ముందు ఇలాగే ఉంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ముందు ముందు వస్తుంటారు, మరి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారని చూస్తున్నా. అదే ఇప్పుడు కూడా, అరే పంది మహేష్గా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, నీ ఒళ్ళు, నువ్వు, నీ ఆకారము, నీ మాట అంతా అశుద్ధం రా. నువ్వు లెగిసిన కానించి ఇప్పటికైనా మనిషిలా బతుకు, నువ్వు శుభ్రంగా ఉండు, సమాజ సేవ చేయి రా. ఎందులో సరే, నీకు నచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నావు రా, నువ్వు సమాజ సేవ చేయి. ఏదో ఒక నియోజకవర్గం లేక నీకు ఇదివరకు కూడా చెప్పా, అయినా కూడా నీకు ఇంకొంచెం అడ్వాన్స్ వెళ్ళిపోయి నిన్ను కుక్కన కొట్టినట్టు కొడతారు రే. మన బ్రాహ్మణ సంఘాలు, చాలామంది సంఘాలు ఉన్నారు, ఎవడో ఎక్కడ ఏదో టీవీల్లో చిన్నపాటి బ్రాహ్మణుల్ని వంకరగా మాట్లాడితే అని మీరు రెచ్చిపోయి బతికొండంగానే కర్మకాండాలు చేయటము, మీరు మంత్రాలు చదవడం చేస్తున్నారు కదా. నేను ఈ వన్ డే నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఎక్కడ కూడా బ్రాహ్మణ సంఘాలు ఎవరు మాట్లాడుతున్నట్టు లేదు. మరి మీకు ఏమైపోయింది? మీ చావ, మీ సిగ్గు, చరం అంతా ఓన్లీ ఒక సినిమాల వాళ్ళ మీదనా? ఇంకెవరి మీద ఉండదా? ఈ నార్మల్గా ఇట్లా వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడే వాళ్ళ మీద ఉండదా? మీకు చేతనైతే ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి, ఇది కాదు, ఇది కాదు రా అబ్బాయి, మంచి చెడుని చెప్పండి నలుగురికి, లేకపోతే నలుగురికి మంచిగా చెప్పండి, లేదని మూసుకొని కూర్చోమని చెప్పండి. అంతకు మించి మీరు ఇప్పటికైనా సరే మీరు ఆ కత్తి మహేష్ గారికి సుమోటో నోట్లు జారీ చేసి ఇది ఒక అర్థ కాదు, కొన్నాళ్ళు వాడికి సమాజానికి దూరంగా పెడితే మంచిది, హౌస్ అరెస్ట్ చేపించడం ఏదన్నా కానీ, లేదంటే కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా చేస్తే మంచిది. లేదంటే వీడు ఇదే అదనంగా చేసుకుని ఇంకా రెచ్చిపోతాడు, ఇంకా ఎక్కువ ఎక్కువ మాట్లాడతాడు. ఇంక ఏమైనా అనొచ్చు, ఇప్పుడు రాము శ్రీరాముని అన్నాడు, రేపు ఎవరైనా అనొచ్చు. ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా చాలామంది దేవుళ్ళు ఉన్నారు, మేరీమాత అంటారు, పెంతెకోస్ తిరణాలు అంటారు, ఇంకా చాలా చాలా మాట్లాడతారు. ఎవరెవరు ఏంటో కూడా తెలియదు. అట్టాగే హిందువుల్లో కూడా చాలామంది దేవుళ్ళు ఉంటారు, ఈవెన్ ముస్లిమ్స్ కూడా చాలామంది దేవుళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు ఉన్నారంటే వాళ్ళు వ్యక్తిగత గుణగణాలను బట్టి వాళ్ళు దేవుళ్ళు అవుతారు. అలాంటిది నువ్వంతా ఎగతాళిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎగతాళిగా మాట్లాడుతూ నువ్వు మెజారిటీ పీపుల్స్ ఉన్న దాంట్లో నిన్ను, నీకు ఇక్కడ ఫ్రీడమ్ కంట్రీ, నిన్ను ఇక్కడ బతకమన్నారు, స్వేచ్ఛగా బతకమన్నారు, శుభ్రంగా ఉండమన్నారు. ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసి నీ అస్తిత్వాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు, అది గుర్తుపెట్టుకో. రే సుత్తి మహేషో, పంది మహేషో, నీ ఏదో యదవ మహేషో కోస్తే ఊరికి సరిపోతావు. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని చాలా దుర్భాషలు ఆడినప్పుడు కూడా నేను ఎప్పుడు మాట్లాడలా, ఈ మధ్య కూడా చాలా మాట్లాడావు నువ్వు. కానీ ఈవెన్ ఇప్పుడు రా, ఇప్పుడు శ్రీరామ్, నేను నాకు భక్తి లేదు వ్యక్తిగతంగా, నేను భగవంతుడు ఉన్నాడని నమ్ముతాను. అది ఏ రూపంలో ఉన్నాడా, మనిషి రూపంలో ఉన్నాడా, రాయి రూపంలో ఉన్నాడా అన్నది నేను కన్సిడర్ చేస్తాను. కానీ నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు అని చెప్పడానికే నువ్వు లోకల్లో ఎవడ మాట వినవు. కనీసం అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు నీ దృష్టిలో అందరూ కూడా చాలా తక్కువగా ఫీల్ అవుతుంటావు. నువ్వు నీకు నువ్వు సెల్ఫ్గా సెల్ఫ్ నామినేటెడ్ మేధావి, ఎవడో ఇవ్వకపోతే మనకు మనం ఇచ్చుకునే దాన్ని మన మేధావిదనం అంటారు. అలాంటి కేటగిరీలో నువ్వు ఒక పిచ్చినా డాష్ గాడివి. అలాంటిది నువ్వు ఈ విధంగా మాట్లాడటం చేయటము కరెక్ట్గా, అది ఇప్పటికైనా నువ్వు మనిషిలాగా మారు. నీకు ఇప్పటికూడా ఈ సమాజం అనేది ఎప్పుడు ప్రతి మనిషికి సమాజం నువ్వు పరివర్తన చెంది మనిషిలాగా ఉండడానికి అవకాశం ఇస్తుంటుంది. నువ్వు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇది సాటి మనిషిగా అది క్రాస్ లిమిట్ చేస్తే ఏం లేదు, తెలిసిందే కదా. కోడిగుడ్లతో కాదు కొడక, నిన్ను పిచ్చి కోడు కొడతారు నువ్వు దొరికితే, గుర్తుపెట్టుకో. ఎవరైతే హిందూ ధర్మం, బ్రాహ్మణ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు, మీరందరూ కూడా మీరు సంఘాలు ఊరిక స్టేట్మెంట్లు పెట్టేసి పిండ ప్రధాన చేయడము, బతికొండంగానే బెదిరించడం చేయడం కాదు, ఇట్లాంటి వాడి యాక్షన్ తీసుకోండి. అలాగే వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, మీ మంత్రివర్గం, మీరందరూ కూడా ఇలాంటి వ్యధవ మీద ఒక యాక్షన్ తీసుకోవాలి. మీరు వాడికి మీరు నగర బహిష్కరణ ఇస్తారా? కౌన్సిలింగ్ ఇస్తే పనికిరాదు, ఆ యదవకి నగర బహిష్కరణ కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఒక నగర బహిష్కరణ అలవాటు పడ్డాడు వాడిని, ఈసారి సంవత్సరం కాదు 2 సంవత్సరాలు వేలేయాలా, వాడు మాట్లాడిన చేసిన కేసు పెట్టాలా. ఎందుకంటే వాడి వల్ల ప్రాంతం మధ్య గొడవలు స్టార్ట్ అవుతున్నాయి.
శుభ్రంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చాలామంది యూత్ మధ్య వీడి వల్ల విద్వేషాలు రచ్చగొట్టే అవకాశం ఉంటుంది. వీడిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలామంది. అది మనం కంట్రోల్ చేయాలా. ఏ మతం ఎవరు వాళ్ళు గౌరవించుకోండి, శుభ్రంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, మనిషికి మనిషి సహాయం పడండి. మనుషులను సాటి మనుషులను దైవత్వాన్ని ఎత్తుకోవాలా. ఒక ఈ కలియుగంలో మనిషికి మనిషే సహాయపడతాడు. ముందు మనిషికి మనిషి సహాయపడితే 70% దైవం అనేది 30% అనుకోలేస్తుంది. అది నేను నమ్ముతాను, ఆ కర్మ సిద్ధాంతం నేను నమ్ముతాను. అలాగే అందరూ చాలామంది కూడా నమ్ముతుంటారు. అది మనం ఫాలో అవ్వాలా. ఇట్లాంటి ఎదవల వల్ల డిస్ప్యూట్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా, ప్రజల్లో చైతన్యం రావాలా. ముఖ్యంగా జర్నలిస్టులు, మీ జర్నలిస్టులు మీరు సమాజానికి ఇలా ఉండాలి అలా ఉండాలి ఎతబోధ చేస్తూ ఉంటారు, కానీ మీరు పాటించరు. ఈ ఎదవల్ని టీవీ డిబేట్లో తీసుకొచ్చి అందరి మధ్య కూర్చోబెట్టి కుక్కన తిట్టించినట్టు తిట్టించాలా, అది మీకు చేత అయిద్దా? దమ్ముంటే ఏపీ జర్నలిజంలో వాళ్ళందరూ ఆ పని చేయండి. మొన్నటిదాకా వాడిని కూర్చోబెట్టి డిబేట్లో కూర్చోబెట్టి తెగ చేశారు కదా, ఇప్పుడు దమ్ముంటే చేయండి. వాడిని పిలిపించి వాడి చేత నువ్వు తప్పు అని మీరు అప్పించండి. జర్నలిస్టులంతా పెద్ద పెద్ద సూట్లు వేసుకొని ఉన్న జర్నలిస్టులంతా మీరు ఇప్పుడు ఆ పని చేయించండి. ప్రజలు నమ్ముతారు. మీరు స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, స్క్రోలింగ్లు ఇవ్వడం కాదు, అది చేసి చూడండి. వాడిని పిలిపించి దమ్ము ఉంటే మీకు, సీము నెత్తురు అనేది ఉంటే, నాకు తెలిసి 80% జర్నలిస్టులు అందరూ హిందువులే. ఒక 20% హసీనా గారు లాంటి వాళ్ళు ఇంక వేరే డిఫరెంట్ కమ్యూనిటీస్లో ఉండుంటారు. మీరు చేతన అయితే వాడిని పిలిపించి బ్రాహ్మణ సంఘాలను గెలిపించి డిబేట్ పెట్టించి వాడి చేత తప్పు అనిపించండి. మీరు అప్పుడు మగవాళ్ళు అవుతారు. అప్పుడు మీరు సమాజానికి న్యాయం చేసినట్టు అవుతారు. సమాజం మీరు ఊరిక స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, వాడెలా మారాలి ఈడెలా మారాలి మీరు చెప్పడం కాదు, ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, మీరు పాటించండి, పాటించి చేసి చూపించండి, యువతకి మెసేజ్ ఇవ్వండి, చెప్పించండి ఇది ఎలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పించండి. అది మీరు చేయాల్సిన పని. మీరు పెంచి పోషించిన ఈరోజు వాడు ఇట్లా తయారయ్యాడు. వాడికి ఎట్లా తయారయ్యాడంటే, మీరందరూ ఎంకరేజ్ చేయడం వల్ల వాడికి వాడు సెల్ఫ్ నామినేట్, వాడికి వాడు ఫోబియాలో ఉన్నాడు. ఫోబియాలో వాడికి వాడు పిచ్చెక్కి ఏదో రోజు వాడు నరాల పైన చచ్చిపోతాడు ఎదవా. నిజంగా చెబుతున్నా కదా, చచ్చిపోతాడు వాడు ఎదవా. వాడికి వాడు ఫీల్ అయిపోయి తోపులాగా ఏ సినిమా వస్తే వాడు దాని గురించి రివ్యూలు రాయటము, సినిమా నచ్చితే ఎవడైనా చూస్తాడు, నచ్చకపోతే ఎవరైనా తీసి పక్కన పెడతారు. అది మెగాస్టార్ సినిమా అయినా బాలకృష్ణ సినిమా అయినా అది అందరికీ తెలుసు. ఈడు రివ్యూ ఇచ్చిన బోడిగాడు, ఈడు బాగుందని సినిమాలు ఆయన ఆడినయ్యా, ఈడు బాగాలేదని సినిమాలు ఆడకుండా ఉన్నాయా. వాడు క్రిటికే నాకు అర్థం కాదు. శవాల మీద చిల్లర పెంకులు ఏరుకున్నాయి అదవా, వాడు అందుకే వనికి వస్తాడు. అరే పంది మహేష్గా, అరే సుత్తి మహేష్గా, అసలు నీకు నువ్వు కత్తిని ఎందుకు పెరిగి పెట్టున్నావు నాకు అంటే వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాదు. కత్తిందర నాకు అర్థం, నువ్వు కత్తి పెట్టుకోవడం ఏదో నాకు అర్థం కాదు. ఎవరిని ఇచ్చాడా, ఎవరిని సన్మానం చేసి మీకు కత్తిని బిరుదు ఇచ్చారా? ఒక బిరుదు అనేది ఒక కవులకి, ఒక అందరూ కలిసి అతనిలో ఉన్న కవి మాటల వాక్యాల బలాన్ని బట్టి గుర్తించి వాళ్ళకి ఒక ఈ బిరుదు అయితే వాళ్ళకి యాప్ట్ అయ్యిందని ఇస్తారు. నీకు కత్తిని ఎవరు ఇచ్చారు, ఏ సంఘం ఇచ్చింది, ఆ సంఘాన్ని తీసిరండి. నీకు నువ్వు కత్తిని పెట్టుకున్నావు, కలం కత్తిలేండిది కదా అని చెప్పేసి కత్తిని పేరు పెట్టుకున్నావు నువ్వు. అది నీకు నువ్వు సెల్ఫ్ నామినేట్ పెట్టుకున్నావు, పిచ్చి వెదవా. ఇప్పటికైనా సరే, అరే సుత్తిమయేష్గా, నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. ఆళ్ళని బెదిరిస్తా, ఈయన బీగిస్తా, నువ్వు పీకుతా అంటుంటావు కదా, నీకు మర్యాదగా చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకుని ఉంటే బాగుపడతావు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా ఏదైనా సరే. ఓకే ఫ్రెండ్స్, ఆడు ఆ సుత్తిగాడి గురించి మనకు అనవసరం. ఎవరున్నారు ఆన్లైన్లో? వెంకటేశ్వర్లు గూడూరు, హాయ్ వెంకటేశ్వర్లు. ప్రశాంత్ కుమార్, హాయ్ ప్రశాంత్. సో ఆ పిచ్చి నా కొడుకుల గురించి, అట్లాంటి పిచ్చి వాళ్ళు వాగుతూ ఉంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. ఎవరు మా అనవసరంగా మీరు ఆలోచించవద్దు. వెంకటేశ్వర్లు కొమెర, హాయ్. సో వాళ్ళు చూద్దాం, ఇది ఒక వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది, ఇది చాలా సీరియస్ విషయం. అది మన గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి, గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి. ఎందుకంటే తెలంగాణలో కేటీఆర్ గారు
వాళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళు ఏ విధంగా నగర బహిష్కారం చేశారో వీళ్ళు కూడా చేయాలా. మరి వీళ్ళు వాళ్ళు మాడుకుంటా ఉంటారు కాబట్టి, మంచి చెడు మాడుకుంటారు కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. వాడిని 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, 3 4 ఏళ్ళు బహిష్కరించాలి. ఎందుకంటే వాడు ఇప్పుడు సినిమాలో టైటిల్ చేస్తుంటారు, సిగరెట్ తాగితే ఆ హానికరము, మందు తాగితే హానికరం అని. అట్లాగే వీడు కూడా సమాజానికి ప్రమాదకరం అయ్యాలి. ఇట్లాంటి వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు. ఇప్పుడు ఎవరికాళ్ళు మత ప్రచారం చేసుకుంటున్నారు, ఎవరికాళ్ళు శుభ్రంగా ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు అన్నదమ్ముల్లాగా. కొంతమంది ఎవరు ఏ మతమైనా సరే, ఇప్పుడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి నేను ముసల్మానాడు, ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు క్రిస్టియను, మేమందరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం, అసలు మాకు అసలు ఆ భావనలే ఉండవు. అలాంటిది వీడు వచ్చేటంటే మాట్లాడుతూ ఉంటాడు. మా లాంటి వాళ్ళు ఎవరు కూడా మేము అట్లా ఉన్నాం. కానీ కొంతమంది రూరల్ ఏరియాలో వాళ్ళు దాన్ని దగ్గరగా తీసుకొని విదేశాలకు రెచ్చగొట్టే విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎట్టాంటి వాళ్ళు విధవల ఉపయోగం ఉండదు. కనీసం వీడి వల్ల ఒకరికి ఉపయోగపడిందా అంటే, నాకు తెలిసి కరెక్ట్గా నాకు తెలిసి వాడి వల్ల ఉపయోగపడింది ఒకే ఒక్కళ్ళు, పేటీఎం సంస్థ. పేటీఎంకి ఒక ఒక పెద్ద హై లెవెల్లో పేరు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అంటే అది ముఖ్యంగా వాడి వాళ్ళే. థ్యాంక్స్ టు సునీత గారు. బ్రదర్ రోడ్డు మీద ఉరి వేస్తే ఉపయోగం ఉండదు బ్రదర్. వాడు అట్లాంటి వాళ్ళు వస్తానే ఉంటారు, 100 మంది పుడతానే ఉంటారు. దానికి శిక్ష విధించాలి. ఇలా ఈ శిక్ష ఇప్పుడు ఒక ఆడపిల్లని రేప్ చేస్తే చాలా కఠినమైన శిక్షలు, ప్రతి ఒక్కటికి ఉద్రేకం వచ్చేస్తుంటుంది, బాగా వాడిని చంపేయాలి, పొడి చేయాలి, అసలు ఏదో ఒకటి చేసేయాలని. అది కాదు, శిక్షించాలంటుంటారు కదా, ఆ శిక్షించనిదే అది 10 మందికి భయపడేటట్టుగా ఉండాలి. ఈ ముఖ్యంగా ఈ ఆడపిల్లల విషయంలో కానీ, ఈ తర్వాత ఈ కుల మతాల ఉద్దేశం రెచ్చగొట్టే విషయంలో కానీ, మత ప్రచారం విషయంలో కానీ, ఎవరు శుభ్రంగా చక్కగా ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు మారిపోవచ్చు, తప్పలేదు. అది బలవంతంగా జరగకూడదు. ఈ యదవకి ఒకసారి ఆలోచించండి. ఇటు యదవకి ఎమ్మెల్యేని ఎంపీ పదవి ఇస్తే ఎలా ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అది మన చూద్దాం, మన గవర్నమెంట్ చిత్తశుద్ధి ఏ విధంగా చూపిస్తానో చూద్దాం. ఇది మన ఒక జనసేన పార్టీ తరపు నుంచి, అలాగే ఒక సామాన్య ఒక మానవుడిగా నేను కోపం వచ్చి మాట్లాడుతున్నాను అన్నమాట. అది ఆ విధంగా అది కరెక్ట్ కాదు. అది మనం ఎన్నో ఎండగా మనం కొంతమందిని మనం పూజిస్తున్నాం. ఎందుకంటే దేవుళ్ళు మనం పూజించేది ఎందుకంటే వాళ్ళ నుంచి మంచి తీసుకుంటాము, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని. మనం ఇప్పటికీ మనం ఒక తప్పు చేస్తున్నాము అంటే, ఒక మనం ఒక తప్పు చేయాలంటే భయపడుతున్నాము అంటే కారణం ఏదో ఒక దైవశక్తి ఉంది, ఏదో ఒక భక్తి ఉంది, ఎవరో శిక్షిస్తారు, ఎవరో మనల్ని దండిస్తారని ఒక భయంతోనే చాలామంది 80 to 90% తప్పు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక దైవం అనే పేరు, ఒక ఏదో ఒక శక్తి అయితే ఉంది, దైవం ఒక శక్తి అనేది ఏదైతే ఉంది, ఆ శక్తి. ఇప్పుడు 9 గ్రహాల్లో మన గ్రహాలన్నీ గాల్లో తిరుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు భూమి గుండ్రంగా తిరుగుతుంటుంది, కానీ మనం ఇంచు కూడా కదలం. ఎవరిని ఆలోచించారు సైంటిఫిక్గా? గ్రహం తిరుగుతూనే ఉంటుంది, మనం అలాగే ఉంటాం. అదొక శక్తి, ఏదో శక్తి నడిపిస్తూ ఉంటుంది. అట్టాగే ఒక మనం ఒక ఏ మతం వాళ్ళు అయినా సరే ఒక ఒక రూపంలో కొలుచుకుంటూ ఉంటాం. ఎవరి దగ్గర ఏం ప్రూఫ్స్ ఉండవు, అందరూ బుక్కులు రాసిన వాళ్ళే. ఆ కాలం నుంచి ఇప్పుడు దాకా బతికుండి ఎవడు చెప్పింది లేదు. దాన్ని మనం కొన్ని కొన్ని బ్లైండ్గా ఫాలో అవ్వాలా? మన సినిమాలు చూస్తుంటాము, హీరో కొట్టేస్తుంటాడు, 100 మందిని కొట్టేస్తుంటాడు, నిజ జీవితంలో ఒక్కడిని కూడా మాట్లాడు, ఎదురు తిరిగి సమాజం సొసైటీకి వచ్చి మాట్లాడలేడు. కానీ మనం నమ్మేస్తాం సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు, యంగ్ టైగర్లు, మెగా పవర్ స్టార్లు ఇట్లా అనుకుంటూ ఉంటాం. ఎందుకు? వాళ్ళు నిజం కొట్టేస్తారా లేదు కదా. అట్టాగే కొన్ని కొన్ని మనం ఏ విధంగా అయితే బిలీవ్ చేస్తామో దైవాన్ని కూడా అలాగే బిలీవ్ చేస్తుంటాం ప్రతి ఒక్కళ్ళు. అట్టాగే చాలామంది చెబుతుంటారు, చాలామంది సాటి మనిషిలో మనము దైవత్వాన్ని ఎత్తుక్కోవాలి అని. అది కరెక్ట్ కాదు. మతాల మధ్య కులాల మధ్య రచ్చగొట్టేది ఈ కలియుగంలో, ఈ ఆధునిక యుగంలో, ఈ సాఫ్ట్వేర్ యుగంలో, ఈ టెక్నాలజీ పెరిగిపోయిన యుగంలో ఇలాంటి చెల్లు ఇది కరెక్ట్ కాదు. అది ఏమాత్రం మనం ఉపేక్షించకూడదు. ఎప్పటికప్పుడు మనం ఖండించాలి, కంట్రోల్ చేయాలి. లేకపోతే కనుక ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. జనాల మధ్య సఖ్యత పోయిద్ది, అన్నదమ్ముల బంధం కానీ, స్నేహ బంధం కానీ, మంచి చెడు కానీ పోతూ ఉంటుంది.
సో దాని గురించి ఏపీ ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకోవాలా. ఇప్పటికైనా సరే ప్రతి మెడిసిన్కి ప్రతి ఒక్కసారి ఎక్స్పైరీ ఉన్నట్టుగా వీడికి కూడా ఒక ఎక్స్పైరీ గీత గీయాలా? ఎక్స్పైరీ గీత లేకపోతే ఇప్పుడు ప్రతి మెడిసిన్కి మనం తయారు చేస్తే మనమే ఎక్స్పైరీ గీత గీస్తుంటాం, అట్లాగే వీడికి కూడా ఎక్స్పైరీ గీత మనమే గీయాలా? మనిషికి మనిషే గీయాలా? ప్రభుత్వమే గీయాలా? ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉంది కదా, ఎంకరేజ్ చేస్తే పృథ్వీ లాంటి వాడు ఏమయ్యాడు? అట్లాగే ఇట్లా అంటాడు కూడా, రేపు ముందు ముందు మీ పబ్బం గడుపుకోవడం కోసం పదవి కోసం వీడి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అది ప్రతి ఒక్కళ్ళకి అది ఇబ్బందే. ఇప్పటికైనా ఆలోచించండి, వాడికి ఏదో ఒకటి అడ్డుకట్ట వేయాలని నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఏం చేస్తారో చూద్దాం దీని గురించి. లేకపోతే ఎప్పుట్లాగైనా ప్రజలు చూస్తూ ఉంటారు, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ ఓటు హక్కుతో ఆయుధంతో దానికి బుద్ధి చెప్తూ ఉంటారు. చూద్దాం ఏ విధంగా జరుగుద్దో. ఇప్పుడున్న కలియుగంలో వాళ్ళంటే 100 మంది శుద్ధి మహేషులు అందరూ అలాగే ఉంటే మనం ఏం చేయలేం. ఈ సమాజంలో మనం బతకాలంటే కొంచెం కష్టమైంది. కానీ ఇప్పటికైనా సరే, అరే పంది మహేష్గా, శుద్ధి మహేష్గా, పంది నా డాష్గా, నీకు మర్యాదగా ఉండదు, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు డాష్గా, మర్యాదగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇది నేను అమెరికా నుంచి నీకు వార్నింగ్ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత దాకా వెళ్తావు నేను అంత దాకా వెళ్తాను, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఏ విధంగా నువ్వు సెలబ్రిటీ అయ్యావు ప్రతి ఒక్కడికే తెలుసు, అది గుర్తుపెట్టుకో. నీ పేరు చెప్పుకొని ఎదగాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు. మాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. నీలాగా 10 మందిని తొక్కుతూ 10 మందిని తిడుతూ ఎదగాల్సిన అవసరం మాకు ఉండదు. అర్థమైందా? కత్తి మహేష్గా, సుత్తి మహేష్గా, పంది మహేష్గా, నీకు మర్యాదగా ఉండదు. నీ మాటలు వెనక్కి తీసుకొని బేషరతిగా క్షమాపణ చెప్పి నువ్వు ఎప్పుడులాగానే నీ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ మంచి సమాజానికి ఉపయోగపడి ఎదగజేయి. నువ్వు మర్యాదగా మాటలు వెనక్కి తీసుకోకపోతే గవర్నమెంట్ ఏ విధంగా రియాక్షన్ అయ్యేదో, బ్రాహ్మణ సంఘాలు ఏ విధంగా రియాక్షన్స్ అవుతాయో చూద్దాం. వాళ్ళ చైతన్యం ఏ విధంగా, జర్నలిస్టులు ముఖ్యంగా జర్నలిస్టులు వాడిని పెంచి పోషించింది, మీరు ఏ విధంగా అయితే యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. ఇది ఇక్కడతో వదలకూడదు. వీడిని వదలకపోతే ఆల్రెడీ నగర బహిష్కరణకు గురైన వ్యక్తి మళ్ళీ వచ్చి ఇలా మాట్లాడుతా అంటే ఆంధ్రాలో, అది కూడా ఆంధ్రాలో మాట్లాడతాం, వాడికి ఎంత స్వే అంత స్వా అంత వాక్ స్వంతం ఉండకపోతే ఇవాడు ఈ విధంగా మాట్లాడతాడు. అది చూద్దాం. హాయ్ హాయ్ ప్రసాద్, హాయ్ గద్దెమేటి గడ్డమాంజనేయులు, హాయ్, సారీ పేరు తప్పు చదివాను. అందరూ ఓకే? ఓకే జన సైనిక్స్, ఇట్లాంటి ఏదో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చూద్దాం మనం గవర్నమెంట్కి ఇదొక మచ్చు త్వరగా వాళ్ళ అంబుల పొదలో ఈ కత్తి మహేష్ అనే పొదను కూడా ఏర్పాటు చేసుకుంటారు. వీడికి సపోర్ట్ చేసి ఎంతమంది మాట్లాడుతుంటారో, వీడికి వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడుతుంటారో మనం ప్రతి ఒక్కరం అబ్జర్వ్ చేద్దాం, చూస్తూ ఉంటాము. ముందు ముందు రాబోయే రోజుల్లో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారన్నది మనం ఏది చూద్దాం. జై జనసేన, జై హింద్.